గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. విఈఓ ఖమ్మం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్ క్లాసులను వీక్షిస్తున్న సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. మొత్తం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న టెక్నికల్ టీం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దిస్ ఈ శ్రీపాద్ ఉపేంద్ర, ఎస్ఏ బయోసైన్స్, జెడ్పిహెచ్ఎస్ పెన్బాడ్. వెల్కమ్ టు మై సెషన్. గత కొన్ని రోజులుగా 9వ తరగతి జీవశాస్త్రంలోని మొదటి పాఠ్యాంశం కణం, కణాంగాలు మరియు 2వ పాఠ్యాంశం వృక్ష కణజాలాల గురించి మన ఉపాధ్యాయులు వివరించి ఉన్నారు. ఇవాళ మనం జంతు కణజాలం పరిచయం, జంతువులలో అసలు కణజాలాలు ఉంటాయా మొక్కల వలె, లేకపోతే ఇంకా ఏదైనా విభిన్న రకమైన నిర్మాణం ఉంటుందా, లేకపోతే జంతువులు ఎలాంటి ఉంటే ఒకవేళ ఎలాంటి కణజాలాల చేత నిర్మితమై ఉంటాయి, ఇలాంటివన్నీ మీకు తెలియజేయడానికి, జంతు కణజాలాల గురించి పరిచయం చేయించడానికి ఈ క్లాస్ తీసుకుంటున్నాను. సో మొక్కలలో వలె జంతువులలో కూడా కణజాలాలు ఉంటాయా? మొదట మనకు తెలుసు, ప్రాణం ఉన్న జీవులన్నింటినీ సజీవులు అంటాం. సజీవుల శరీరం కణాల నిర్మితం. సజీవుల శరీరంలో కణం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా చెప్పుకుంటాం. జీవుల శరీరంలో వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి కణానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో మనం గత తరగతులలోనూ గత క్లాసులలోనూ నేర్చుకుని ఉన్నాం. 8వ తరగతిలో మనం కణం ఏకకణ జీవులుగా మరియు బహుకణ జీవులుగా, కణాల సంఖ్యను బట్టి జీవులను ఏకకణ జీవులుగా మరియు బహుకణ జీవులుగా విభజిస్తామని, ఏకకణ జీవులలో కణాల విభేదనం ఉండదు కాబట్టి, కణాలు కణాల స్థాయిలోనే ఆగిపోతాయి, కణజాలాలు ఉండవు కాబట్టి వాటిలో జీవక్రియలు అనేవి ఒకే కణం నిర్వర్తిస్తుంది, అమీబా, బ్యాక్టీరియా, పారామీషియం వంటి జీవులలో. కానీ కొన్ని పెద్ద జీవులలో, అభివృద్ధి చెందిన జీవులలో కణాలు కణాల స్థాయిలో ఆగిపోకుండా కణజాలాలుగా, కణజాలాలు అవయవాలుగా, అవయవాలు అవయవ వ్యవస్థలుగా, చివరికి ఒక జీవిగా ఏర్పాటు చేయడం జరిగింది. గత తరగతుల్లోనే మనం నేర్చుకుని ఉన్నాం. ఈ విధంగా సజీవుల శరీరంలో కణాలకు కణజాలాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. కణజాలాలు అవయవాలను, అవయవ వ్యవస్థలను ఏర్పాటు చేసి విభిన్న ప్రదేశాలలో విభిన్న రకాలైన నిర్మాణాలతో, విభిన్న రకాలైన విధులతో ఎంతో ప్రత్యేకత సంతరించుకుని ఉన్నవి. ఇక్కడ చూస్తున్నాం, కణాలు అనేక కణజాలాలుగా, అనేక అవయవాలుగా విభిన్న రకాల విధులను నిర్వర్తించడానికి ఏర్పాటు చేయబడ్డట్టుగా వీడియోలో మనం గమనించాం. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా మొక్కలలో వలె జంతువులలో కూడా కణజాలాలు ఉంటాయా? మొక్కలలో విభాజ్య కణజాలం, త్వచ కణజాలం, సందాయ కణజాలం, ప్రసరణ కణజాలం గురించి మన ఉపాధ్యాయులు చెప్పి ఉన్నారు. అవి ఏ విధంగా విభిన్న రకాల విధులను నిర్వర్తిస్తూ మొక్కల జీవక్రియలను విజయవంతంగా చేస్తూ మొక్కల మనుగడకు ఎలా సహాయపడుతున్నాయో మనం 2వ పాఠంలో చూసి ఉన్నాం. మొక్కలలో వలె జంతువులలో కూడా మరి కణజాలాలు ఉంటాయా? ఉంటే ఏ ప్రదేశంలో ఎలాంటి కణజాలాలు ఉంటాయి? సో ఇక్కడ విద్యార్థులు ఒక చిన్న పని మీరు చేయాలి. ఈ పట్టికలో మన శరీరంలో ఉన్న వివిధ రకాల అవయవ వ్యవస్థలు, వాటి విధి ఈ పట్టికలో మీరు నింపి మీ బయోసైన్స్ టీచర్కి చూపించండి. క్రమ సంఖ్య 1, 2, 3 వేసి అవయవ వ్యవస్థలు ఎక్కడెక్కడ ఏ అవయవ వ్యవస్థ ఉంటుంది, అది ఏ పని చేస్తుంది అనేది ఈ పట్టికలో మీరు నింపి మీ జీవశాస్త్ర ఉపాధ్యాయునికి చూపించవలసిందిగా కోరుతున్నా. దీనివల్ల మన శరీరంలోని వివిధ రకాల కణజాలాలు, అవయవ వ్యవస్థలు ఏ రకమైన పనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయో తెలుస్తుంది. మొక్కలలో మాదిరిగానే జంతువులలో కూడా అద్భుతమైన కణజాల వ్యవస్థ ఉంది. వివిధ రకాల కణజాలాలు వివిధ రకాల విధులను నిర్వర్తిస్తాయి. ఒకే రకమైన కణజాలం లేదు మన శరీరంలో. మన శరీరం అంటే జంతువుల శరీరంలో, జంతువుల శరీరం అన్నింటిలో కూడా కణజాల వ్యవస్థ ఉంటుంది. పెద్ద జంతువులు, అభివృద్ధి చెందిన జంతువులన్నింటిలో, బహుకణ జీవులైన జంతువులన్నింటిలో కూడా అద్భుతమైన కణజాల వ్యవస్థ, విజయవంతంగా పనిచేసే విభిన్న రకాలైన విధులను నిర్వర్తించే కణజాలం ఉంటుంది. ఇది విభిన్న భాగాలలో, విభిన్న లొకేషన్స్లో, మన శరీరంలోని వివిధ ప్రదేశాల్లో ఉంటూ వివిధ రకాల, అంటే ఒక కణజాలం ఒక పనిని మాత్రమే చేస్తుంది, దాని కొరకు మాత్రమే ప్రత్యేకీకరించబడుతుంది.
మరి ఇతర కణజాలం అంటే అనేక రకాల కణజాల వ్యవస్థలు జీవక్రియలు మన శరీరంలో ఉన్నట్టుగా విద్యార్థులు గమనించాలి. ఇవి ఒక్కొక్క కణజాలం ఒక్కొక్క విధిని నిర్వర్తించడానికి ఏర్పాటు చేయబడ్డట్టుగా మనం గమనించాలి. ఇందాక చెప్పుకున్నట్టుగానే జంతువులలో కణజాలాలు వివిధ ప్రదేశాల్లో విభిన్న విధులను నిర్వర్తిస్తాయి. కొన్ని రకాల కణజాలాలు జీవి శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడతాయి, ప్రొటెక్షన్ పర్పస్. శరీర అవయవాల కదలికలకు కొన్ని కణజాలాలు ఉపయోగపడతాయి. కొన్ని కణజాలాలు ఇతర కణజాలాల మధ్య సంబంధాన్ని అంటే కనెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని కొన్ని కణజాలాలు ప్రతిచర్యలను చూపడానికి అంటే మన శరీరంలో జంతువుల శరీరంలో బాహ్య ప్రదేశాల్లో కావచ్చు, శరీరం అంతరంలో కావచ్చు, అంతర మరియు బాహ్య ఉద్దీపనలకు ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తాయి అంటే ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయి. ఒక ప్రతిచర్యకు ఒక ఉద్దీపనకు ఎలా ప్రతిస్పందించాలి అని చెప్పడానికి కూడా ఆ పనిని నిర్వర్తించడానికి కూడా ఒక ప్రత్యేకమైన కణజాలం మన శరీరంలో ఉంటుంది. సో ఇలా విభిన్న రకాలైన కణజాలాలు ఉంటాయి. వాటి గురించి ఈ పాఠ్యాంశంలో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. సో జంతువులలో కణజాలం పరిశీలించడానికి అంటే విభిన్న ప్రదేశాలలో విభిన్న రకాలైన కణజాలం వివిధ రకాల పనులను చేయడానికి ఉంటుంది అని మనం అనుకున్నాం కదా, మరి ఆ కణజాలాన్ని మనం పరిశీలించవచ్చునా? అవును, మైక్రోస్కోప్ ద్వారా మనం మన శరీరంలో ఉన్న వివిధ ప్రదేశాలలో ఉన్న కణజాలం యొక్క నిర్మాణాన్ని పరిశీలించవచ్చు, తద్వారా దాని విధిని మనం నేర్చుకోవచ్చు. దీని కొరకు మనకు కావలసిన పరికరాలు మైక్రోస్కోప్, స్లైడ్ అండ్ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇది మన ల్యాబ్లో ఉంటుంది. సజల అంటే వాటర్తో మిళితమైన డైల్యూటెడ్ హెచ్సిఎల్ అంటాం. శ్రావణం అంటే ఫోర్షిప్, ఏదైనా పరికరాన్ని మనం పదార్థాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడే పరికరం, దాన్ని శ్రావణం అంటాం. అలాగే మరి జంతువుల కణజాలాన్ని పరిశీలిస్తున్నాం కదా, దీని కొరకు మరి ఒక జంతువు యొక్క శరీర భాగం కావాలి కదా. మొక్కలలో యొక్క మనం మొక్కల కణజాలాన్ని పరిశీలించడానికి ఎలాగైతే మొక్కల వేరు కాండం అడ్డుపోతను కోసి మైక్రోస్కోప్లో ఎలాగైతే పరిశీలించినమో, ఇప్పుడు జంతువుల శరీర భాగాన్ని బట్టి జంతువుల కణజాలాన్ని పరిశీలించవచ్చు. దీని కొరకు మనకు ఈజీగా దొరికేది, మన విలేజ్లో దొరికేది చికెన్ షాప్లో ఒక కోడి మాంసం ముక్కని మనం సేకరించాలి. దాని ద్వారా మనం జంతువులలో కణజాలాలను ఒక నమూనాగా పరిశీలించవచ్చు. సో ఇక్కడ మనం సేకరించాల్సిన ఆ శరీర భాగం కూడా ఎలా ఉండాలంటే విభిన్న రకాల అవయవాలతో నిర్మితమైనదిగా ఉండాలి. అంటే ఇక్కడ మనం లెగ్ పీస్ అంటాం కదా, దాన్ని మనం సేకరిస్తాం కోడి మాంసం దుకాణం నుంచి, చికెన్ షాప్ నుంచి దాన్ని తీసుకొస్తాం. అది చర్మంతో ఉండాలి, మరియు కండరం ఉండాలి, ఎముక ఉండాలి. ఈ మూడు రకాల విభిన్న రకాల అవయవాలు కణజాలాలు కలిసి ఉన్న ఆ కోడి మాంసం యొక్క శరీర భాగాన్ని మనం సేకరించాలి. ఇప్పుడు మరి సేకరించిన ఆ శరీర భాగం నుంచి ఎలా వివిధ రకాల కణజాలాలను మనం పరిశీలించాలి చూద్దాం. ప్రియమైన విద్యార్థులు, దీని కొరకు మేము మా పాఠశాలలో ఒకరిద్దరు విద్యార్థుల సహాయంతో నేను ఈ యాక్టివిటీ చేశాను. సో దాన్ని మీరు గమనించండి, దాన్ని మీరు మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్టివిటీ ఎలా చేయాలి, దాని ఉద్దేశం ఏంది అనేది విద్యార్థులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది మన జీవశాస్త్ర పాఠ్యాంశంలోని యాక్టివిటీ ఒకటి అంటే ప్రయోగశాల కృత్యం ఒకటిగా చూడండి. కణజాలం అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన కణజాలం ఉంటాయి.
కాబట్టి ఆ కణజాలాన్ని పరిశీలించడానికి వివిధ కణాలున్న కణజాలాన్ని పరిశీలించడానికి విభిన్న భాగాలున్న కణజాలాన్ని పరిశీలించడానికి ఈ కోడి యొక్క ఎలక్ట్రీ సంకంజాలన్న కాళి యొక్క కండరం కండరం ఆ కండరాన్ని తీసుకున్నాం. ఇది ఎలక్ట్రీస్ లో మనకి చర్మం ఉండాలి, కండలు ఉండాలి, అలాగే ఎముక ఉండాలి. ఈ మూడింటితో కూడిన శరీర భాగాన్ని మనం సేకరిస్తారు. అది మనం సేకరించిన ఆ శరీర భాగం మన దగ్గరలోని చికెన్ షాప్ నుంచి ఈ కోడి యొక్క శరీర భాగాన్ని కుల కండరాన్ని లేదా కాలి కండరాన్ని మనం తీసుకున్నాం. దీనికి చర్మం ఉండాలి, కండలు ఉండాలి, మరియు ఎముక ఉండాలి. దీన్ని ప్రయోగం చేయడానికి ముందుగా కణజాలాన్ని పరిశీలించడానికి ముందుగా 2 గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో నానబెట్టాల్సి ఉంటుంది. సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో దీన్ని ఉంచి 2 గంటల పాటు మనం వేడి చేయాల్సింది ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మేము 2 గంటల ముందే మరొక వ్యక్తితో 2 గంటలు మనం వేడి చేయలేము కాబట్టి ఈ ప్రయోగాన్ని 2 గంటల ముందుగా సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉంచిన మరొక కాళి కండరం లేదా తొడ కండరంతో ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తాం. ఈ సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉంచబడిన చికెన్ యొక్క శరీర భాగం, భూమి యొక్క శరీర భాగం. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మనం ప్రయోగం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదకరమైనది కాబట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన శరీరాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన ఉపాధ్యాయుని పర్యవేక్షణలోనే ఈ ప్రయోగాన్ని చేయాలి. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ శరీర భాగం 2 గంటల పాటు అనిపిస్తున్నాం 2 గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉంచబడిన శరీర భాగం. ఈ శరీర భాగాన్ని మనం ఇక్కడ మనం ప్రయోగానికి లేదా పరిశీలనకు ఉపయోగించవచ్చు. దీన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ చర్మం కనిపిస్తుంది, అలాగే కండరం కనిపిస్తుంది, లోపల ఎముక కనిపిస్తుంది. ఇక్కడ మనం చర్మాన్ని పరిశీలించడానికి చర్మంలో ఒక రకమైన కణజాలం, కండరంలో ఒక రకమైన కణజాలం, ఎముకలో ఒక రకమైన కణజాలం, 3 విభిన్న కణజాలాలు ఈ శరీర భాగంలో ఉంటాయి. కాబట్టి మనం మొదటగా చర్మం యొక్క కణజాలం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. దాని కొరకు పైన ఉన్న ఈ చర్మం భాగాన్ని మనం ఈ ముక్క నుంచి వేరు చేయవలసి ఉంటుంది. వేరు చేసి మరొక వాష్ గ్లాస్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకో వాష్ గ్లాస్ లోకి లేదా కత్తెర కత్తి సహాయంతో దీన్ని కట్ చేసి కానీ ఎందుకంటే సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉంచబడిన ఈ చర్మం భాగాన్ని మనం పూర్తిగా వరించి జంతువుల శరీర ఉపరితలానికి కట్టబడి ఉన్న ఈ చర్మం భాగాన్ని మనం మరొక స్లైడ్ లోకి దీంతో ఒక అతి చిన్న భాగాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫోర్సెప్స్ సహాయంతో ఒక అతి చిన్న భాగాన్ని ఒక స్లైడ్ మీదకి మార్చాం. దీన్ని మరొక స్లైడ్ తో గట్టిగా అప్లై చేస్తాం. దానివల్ల స్లైడ్ యొక్క ఉపరితలంలో ఈ చర్మం మనం చూసే విధంగా విస్తరిస్తుంది. ఇలా మరొక స్లైడ్తో దీనిపైన అప్లై చేసి దీన్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి చర్మం యొక్క కణజాలం ఎలా ఉంటుంది, దాని నిర్మాణం ఎలా ఉంటుందో
మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించవచ్చు. ఇలా పరిశీలించబడిన చర్మం యొక్క నిర్మాణాన్ని మనం ఒక పటం రూపంలో కూడా మన దృష్టిలో వేయాలి. డియర్ స్టూడెంట్స్, చూశారు కదా మా పాఠశాలలో మా విద్యార్థుల సహాయంతో ఉపకళా కణజాలం, అంటే ఇందాక చర్మంలో ఉండే కణజాలం అనుకున్నాం కదా, దాని పేరు ఉపకళా కణజాలం లేదా ఎపిథీలియల్ టిష్యూ అని అంటాం. సో మీరు పాఠశాలలు ప్రారంభించిన తర్వాత మీ ఉపాధ్యాయుని సహాయంతో మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేస్తారని ఆశిస్తున్నా. ఉపకళా కణజాలం మన శరీరంలో అనేక భాగాలను కప్పి ఉంచే కణజాలం. నిర్మాణ పరంగా ఇది అనేక రకాలుగా విభజించబడి ఉంటుంది. మనకు తర్వాత వచ్చే క్లాసులలో ఉపకళా కణజాలం యొక్క ప్రాధాన్యత, రకాలు మరియు ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ ఏ శరీర భాగాలను కప్పి ఉంచుతుంది ఉపకళా కణజాలం అనేది మన ఉపాధ్యాయులు మీకు వివరిస్తారు. ముఖ్యంగా ఇవాళ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలోని ఉపకళా కణజాలం అనేక భాగాలను కప్పి ఉంచేది. చర్మం కూడా ఒక రకమైన ఉపకళా కణజాలం చేత నిర్మించబడి ఉంటుంది, ఏర్పాటు చేయబడి ఉంటుంది అనేది విద్యార్థులు గమనించాలి. ఇక్కడ మైక్రోస్కోప్ వ్యూ, ఇది అంటే మైక్రోస్కోప్లో మనం చూసిన నిర్మాణం, ఉపకళా కణజాలం యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు నోట్బుక్లో వేస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఉపకళా కణజాలంలో విభిన్న రకాలు ఉంటాయి. ఆ విభిన్న రకాల గురించి, అవి ఉండే స్థానం గురించి తర్వాతి క్లాసులలో మీరు తెలుసుకోగలుగుతారు. తదుపరి ఇంకో రకమైన కణజాలం ఉంటుంది, అది ఎలా పరిశీలించాలి మీకు ఈ యాక్టివిటీ ద్వారా మీరు చూడవచ్చు. జంతువుల శరీరాన్ని ఉపకళా కణజాలం యొక్క నిర్మాణం, దాని నిర్మాణం ఎలా ఉంటుంది మైక్రోస్కోప్ ద్వారా మనం పరిశీలిస్తాం. తదుపరి జన్మం తిందుగా ఉండే కండర కణజాలాన్ని ఒకసారి పరిశీలిస్తాం. కండర కణజాలాన్ని మనం పరిశీలించుకోవచ్చు. మనం కాలి కండలని లేదా పొర కండలని సేకరించి ఒక 2 గంటల పాటు, అంటే చర్మం లేకుండా 2 గంటల పాటు మనం సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచవలసి ఉంటుంది. 2 గంటల తర్వాత కండర కణజాలం ఎత్తబడుతుంది కాబట్టి దాన్ని మైక్రోస్కోప్లో మనం పరిశీలించడానికి సులభంగా ఉంటుంది. అలా 2 గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచబడిన కండర కణజాలాన్ని మీకు చూపిస్తున్నాను. సో దీంట్లోని చిన్న కణజాలాన్ని మనం తీసుకొని మైక్రోస్కోప్ స్టైల్పై వేయడం ద్వారా కండర కణజాలం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించవచ్చు. సో ఇక్కడ ఈ కండర కణజాలం నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు చిన్న భాగాన్ని ఈ మాంసం ముక్క నుంచి వేరు చేయవలసి ఉంటుంది. దీన్ని తప్పకుండా 2 గంటల పాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచవలసి ఉంటుంది. దానివల్ల కండర కణజాలం మెత్తగా మారి మైక్రోస్కోప్లో చూడడానికి వీలుగా మారుతుంది. సో దీన్ని ఒక మార్క్లాస్ పైన మార్చుకోవాలి. దీంట్లోని ఒక అతి చిన్న భాగాన్ని, ఈ కండర కణజాలంలోని అతి చిన్న భాగాన్ని మనం ప్రయోగపరిచినప్పుడు తీసుకోవచ్చు. అతి చిన్న భాగాన్ని ఒక స్లైడ్ పై ఉంచాలి. ఈ స్లైడ్ పైన మరో స్లైడ్ ఇచ్చి గట్టిగా ప్రెస్ చేయాలి. అక్కడ ఉన్న కండర కణజాలం మరింతగా విస్తరించి మనకు క్లియర్ గా కనపడే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రెస్ చేయబడిన లేదా ఒత్తిడి కలగజేయబడిన కండర కణజాలాన్ని మనం మైక్రోస్కోప్ లో పెట్టి పరిశీలించాలి. ఈ కండర కణజాలం యొక్క నిర్మాణాన్ని
Dear students, kandara kanajalanni ela parishilinchalo chusam kada. Mana shariramlo kandara kanajalaniki chala pradhanyata undi. Kandara kanajalam mana shariramloni vivida avayavala kadalikalaku, vivida rakala avayavala sankocha sadalikalaku, vivida rakala avayavala kadalikalanu niyantrinchadaniki, manam vivida rakala panulanu cheyadaniki kandara kanalu manaku yantrika sahayanni andajestayi. Kandara kanajalam mana shariramlo ante jantula kanajalalo chala pradhanyata kaligina kanajalam. Ee kandara kanajalamlo kuda aneka rakalu unnai. Avi sthanani batti, avi unde pradeshani batti, avi chese vidhini batti kandara kanajala chala rakalu unnai. Veeti gurinchi inka detail ga meeru telusukovalasi untundi. Next class lo mana upadhyayulu deeni gurinchi marintaga meeku kandara kanajalam gurinchi marintaga vivaristaru. Ante ee aakaramlo untayi, ee pradeshamlo untayi, ఏ కణజాలం ఏ రకమైన విధి నిర్వర్తిస్తుంది అనేది. మన శరీరంలో ఉండే మరొక రకమైన కణజాలం రక్త కణజాలం. చాలా ప్రత్యేకమైనది, విభిన్న రకాల విధులను నిర్వర్తించేది. రక్త కణజాలాన్ని ఎలా పరిశీలించాలో ఈ యాక్టివిటీ ద్వారా చూద్దాం. చూశారు కదా, మన శరీరంలో రక్త కణజాలం కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిన కణజాలం. మొక్కలలో ప్రసరణ కణజాలం ఎలాగైతే రవాణాకు ఉపయోగపడుతుందో, జంతువుల శరీరంలో కూడా రక్త కణజాలం రవాణా వ్యవస్థలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల ట్రాన్స్పోర్టేషన్లో వాయువుల మార్పిడిలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. సో రక్త కణజాలం విభిన్న రకాలుగా ఉంటుంది, విభిన్న ఆకారాలలో ఉంటుంది. మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. రక్త కణజాలం యొక్క నిర్మాణం మరియు విధిని మీరు మీ నోట్బుక్లో పఠనం ద్వారా చూపండి. చాలా ప్రాధాన్యత కలిగిన కణజాలం. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలకికలు వంటి నిర్మాణాలు ఉంటాయి. మన శరీరంలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కో రకమైన రక్త గ్రూపు ఉంటుంది, రక్త వర్గం. అవి ఒక్కొక్క వ్యక్తిలో రక్త వర్గాన్ని ఎలా గుర్తించాలి, వాటి నిర్మాణాన్ని ఎలా పరిశీలించాలి మీకు తర్వాతి క్లాసులలో మన ఉపాధ్యాయులు వివరిస్తారు. డియర్ స్టూడెంట్స్, చివరగా ఎముక కణజాలం అంటే మన శరీరంలో
ఎంప కణజాలం కూడా ఉంటుంది దాన్ని ఎలా పరిశీలించాలో ఈ క్వశ్చన్ ద్వారా చూద్దాం శరీరంలో ఉండే వివిధ రకాల కణజాలాల నిర్మాణాన్ని చూసాం, ఉపకణ కణజాలను చూసాం, చర్మంలో ఉండే ఉపకణ కణజాలను చూసాం, అలాగే రక్తం సందాయ కణజాలానికి ఉదాహరణగా దాని నిర్మాణం ఎలా ఉంటుందో కూడా చూసాం, అలాగే కండర కణజాలం యొక్క నిర్మాణాన్ని పరిశీలించాం. ఇప్పుడు మన అతిపట్టడం యొక్క అతి ముఖ్యమైన ఎముక కణజాలం యొక్క నిర్మాణాన్ని పరిశీలించాం. దీని కొరకు మరి ఎంత కావాలి కదా, ఇందాక మనం ఏదైతే మాంసం దుకాణం నుంచి ఒక కండరాన్ని ఎలా సేకరించి ఎముక కండరం మరియు చర్మం ఉండేలాగా ఎలా సేకరించాము అలాంటిది మనకు అవసరం అవుతుంది. దీన్ని మనం కనీసం కండర కణజాలాన్ని పరిశీలించడానికి 2 గంటలు, చర్మ కణజాలాన్ని పరిశీలించడానికి 2 గంటలు, సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఎలాగైతే ఉంచాము, ఎంత కణజాలాన్ని పరిశీలించడానికి పైభాగాన్ని అంతా తీసివేసి కేవలం ఎంతను మాత్రాన్ని కనీసం 24 గంటలు సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉండవలసి ఉంటుంది. సో అలా ఒక రోజు వరకు అంటే ఇవాళ మనం ప్రయోగం చేయాలంటే ఒక రోజు ముందే ఈ నిర్మాణాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక రోజు 24 గంటలు సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉంచబడిన ఎంత కణజాలం పూర్తిగా మెత్తబడి మాంసబడి మనకు మైక్రోస్కోప్ లో పరిశీలించడానికి అర్థంగా మారుతుంది. ఈ ప్రయోగానికి ఒక రోజు ముందే నేను ఈ ఎంత కణజాలాన్ని సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉంచిన దాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది ఎంత కణజాలాన్ని మనం 24 గంటలు సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో నానించిన తర్వాత అది మెత్తబడి మనం పరిశీలించడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని అతి చిన్న భాగం సన్నని భాగం పలుసని భాగాన్ని మనం కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంత పలుసగా వీలైతే అంత పలుసగా దీన్ని కత్తిరించి ఎంత కణజాలాన్ని కత్తిరించవలసి ఉంటుంది. ఇలా స్వీకరించబడిన భాగాలు అతి పలుసని భాగాన్ని మనం స్లైడ్ పైన మొదటి 2 ప్రయోగాలు చేసినట్టుగా దీనిపైన మరో స్థాయి ఉంచి గట్టిగా పనిచేయాలి. దానివల్ల ఎంత కణజాలం పలుచగా అతి పలుచగా మారి స్లైడ్ అంతా విస్తరించబడి మైక్రోస్కోప్ లో చూడడానికి అర్థంగా మారుతుంది. ఇది కణజాలాన్ని మనం మైక్రోస్కోప్ లో ఉంచి దాని నిర్మాణం ఎలా ఉంటుందో పరిశీలించాలి. ఇలా పరిశీలించబడిన ప్రతి కణజాలం యొక్క పటాన్ని నోట్స్లో వేయడం విద్యార్థులు నడుచుకోవచ్చు. ఇలా మనం చర్మంలో ఉపకణ కణజాలం ఉంటుందని, రక్తం ఒక ద్రవరూప కణజాలానికి సముదాయ కణజాలానికి ఉదాహరణగా, కండర కణజాలం యొక్క నిర్మాణం అలాగే ఎముక కణజాలం యొక్క నిర్మాణాన్ని గమనించాం. ఈ యాక్టివిటీస్లో నాకు సహాయపడిన వాస్తు విద్యార్థులకి అలాగే నవటానికి ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, చూశారు కదా ఎముక కణజాలాన్ని పరిశీలించే విధానం. జంతువుల శరీరంలో అస్థిపంజర వ్యవస్థ మన శరీరానికి ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇస్తుంది. చాలా ప్రాధాన్యత కలిగిన ఎముకల వ్యవస్థ ఎముక కణజాలం మన శరీరంలో జంతువుల శరీరంలో నిర్మించబడి ఉంటుంది. చాలా దృఢమైన భాగం కూడా ఇది. మన శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది, ఆకారాన్ని ఆధారాన్ని స్ట్రెంత్ని ఇస్తుంది. ఈ ఎముక కణజాలంలో కూడా విభిన్న రకాలు ఉన్నాయి. అవి ఎముక కణజాలంలో ఏ ఏ పదార్థాలు ఉంటాయి, వేటితో నిర్మించబడి ఉంటాయి, వీటిలో రకాలు ఏంటివనేవి
మనకు తర్వాతి క్లాసులలో మన ఉపాధ్యాయులు వివరించడం జరుగుతుంది. మీరు యాక్టివిటీస్ గమనించిన తర్వాత చూపబడిన పటాలను మీ నోట్స్ లో వేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎముక కణజాలంలో ఉండే విభిన్న రకాలను ప్రత్యేకతను వీడియోలో మనం గమనిస్తున్నాం. మన శరీరంలోని అస్థిపంజరంలో బరువులో 80% ఎముకలే ఉంటాయని వీడియోలో కనిపిస్తున్నది. సో వీటి యొక్క ప్రత్యేకత మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు తర్వాతి క్లాసులో ఎముక కణజలం ప్రత్యేకంగా ఒక క్లాస్ ఉంటుంది, దాంట్లో మీకు మన ఉపాధ్యాయులు వివరిస్తారు. సో ఫైనల్గా మనం జంతు కణజాలాలు 4 రకాలుగా ఉంటాయని, జంతువుల శరీరం లోపలి అవయవాలను బయటి భాగాలను కప్పి ఉంచే కణజాలాన్ని ఉపకళ కణజాలం లేదా ఎపిథీలియల్ టిష్యూ అంటామని, అవయవాలను కలుపుతూ దూరంగా ఇందాకే చెప్పుకున్నాం కనెక్ట్ చేసే ఒక అవయవాన్ని ఇంకో అవయవాన్ని ఒక కణజాలాన్ని ఇంకో కణజాల వ్యవస్థతో కనెక్ట్ చేసేవి లింకు చేసేవి సంయోజక కణజాలం అంటాం. రక్తము మరియు ఎముకలు ఇవన్నీ సంయోజక కణజాలానికి ఉదాహరణ. ఈ సంయోజక కణజాలంలో లేదా కనెక్టివ్ టిష్యూలో కూడా చాలా రకాలు చాలా భాగాలు ఉన్నాయి. తర్వాత ఇంకా మీరు దీని గురించి మరింత లోతుగా మన ఉపాధ్యాయులు మీకు వివరిస్తారు. శరీర కదలికలకు ఉపయోగపడే కణజాలాన్ని కండర కణజాలం లేదా మాస్కులర్ టిష్యూ అంటాం, మరియు బాహ్య మరియు అంతర ఉద్దీపనలకి ప్రతిచర్యలను చూపే కణజాలాన్ని నాడీ కణజాలం అంటాం. చాలా ప్రత్యేకమైన కణజాలం నాడీ కణజాలం, ఎందుకంటే మన శరీరం ప్రతిచర్యలు జరుపుతుంది. అంటే బయటి వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా, మన పరిసరాల్లో జరిగే మార్పులకు అనుగుణంగా, మన శరీరం లోపల జరిగే మార్పులకు అనుగుణంగా మనం ప్రతిచర్యలను చూపాల్సి ఉంటుంది. ఈ ప్రతిచర్యలన్నీ నాడీ వ్యవస్థ ఆధీనంలో పనిచేస్తాయి. నాడీ వ్యవస్థ ప్రధాన అంగం మెదడు. దీని గురించి తర్వాతి క్లాసులో మీకు మన ఉపాధ్యాయులు వివరిస్తారు. స్టూడెంట్స్ చూశారు కదా, ఈ క్లాసులో కొన్ని ప్రశ్నలు ఈ పాఠ్యాంశం నుండి మీకు ఇస్తాను. అవి మీ నోట్స్లో రాసి మీ ఉపాధ్యాయునికి చూపించవలసిందిగా కోరుతున్నాం. జంతువులలో ఎన్ని రకాల కణజాలాలు ఉన్నాయి, అవి ఏవి? జంతువులలో అంతర మరియు బాహ్య భాగాలను కప్పి ఉండే కణజాలం ఏది? రక్తాన్ని ద్రవరూప కణజాలం అని ఎందుకు అంటారు? జంతువుల శరీరంలో ఎముక కణజాలానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అవయవాల కదలికలకు ఉపయోగపడే కణజాలం గురించి రాయండి. ఇవన్నీ మనం ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో చర్చించుకున్న అంశాలే. వీటి గురించి మీ నోట్బుక్లో రాయవలసిందిగా విద్యార్థులను కోరుతున్నాను. సో దీస్ ఆర్ ద ఆర్టిక్యూషన్స్ వాట్ ఐ కలెక్ట్ సమ్ వీడియోస్ ఫ్రమ్ యూట్యూబ్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, స్టే హోమ్ స్టే సేఫ్. దిస్ ఈస్ శ్రీపాల్ ఉపేంద్ర, ZHS పెన్బాట్, ఫర్ వాచింగ్ మై క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.